తీసుకోండి. నో, ఐ యామ్ సారీ, మీరు కదా ఆర్డర్ ఇచ్చింది, మీరు తీసుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు, తీసుకోండి. ఆ పాపాయమ్మకు నీకు సంబంధం ఏంటి? అత్త అల్లుళ్ళ అనుబంధం. అవును, ఆ పోలీసు వాళ్ళు ఎవరోని పట్టుకెళ్లారు. మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమ్మను బలాత్కరించిపోయాడు. దానికి సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియక అడుగుతున్నారా, లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? మేబీ అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ కదండి, ఇవన్నీ పెట్టి కేసెస్ నా అస్టెన్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏంటి చిన్న కేసా? ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టి కేసు పెట్టి కేసు కాదనుకోండి, అసలు కేసు పెట్టాను కాదు, పెట్టి కేసు నేను తీసుకుంటానండి. ఐఎమ్ సుప్రీంకోర్టు లాయర్. చేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం, మేడం అయ్యా బోరింగ్ మహాశయ, ఇంట్లో మా నాన్న బోరు పడలేక ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? బోరేస్తున్నాను ఇంకా నేను ఏదైనా చీరేస్తాను అనుకున్నాను. బాబు ఇంకా వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రం లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా, లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి. దేనికి? పొరపాటు నోట్ సారీ. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది? ఇది ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరు ఏమనుకుంటారు? అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? ఎస్, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు? చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి. అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. పాపాయమ్మ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం. భక్తులం? భక్త కులమా? కాదు, అదో వ్యభిచారం. అపచారం, అపచారం, మహా అపచారం. తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు, పేరు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు స్వామి. వచ్చి ఊరుకున్నాడా ఆ అమ్మను? మహాసాధ్యములని సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి. నా నోడుతో నేను చెప్పలేదు స్వామి. పచ్చి అబద్ధం. ఆడార్ ఆడార్, ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి. ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన, ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిచి వేయబడ్డాయి. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆడార్ ఆడార్ చెప్పు స్వామి. ఒక్కసారి ఆ తల్లిని చూడండి, అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి, అమాయకత్వం గూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చు గుచ్చు చూడండి స్వామి. ఆ తల్లి వ్యభిచారిన. మరి ఇంతమంది భక్తులుండి ఆమెను ఎందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వివస్త్ర అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపినం బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన, ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్ళీ 1000 దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. Thank you.
ఏంటంటే 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు ముర్రాన్ని ముత్తుకున్నా ఏమంటే పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ్మ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా. ఇగో ఉండటానికి ఈ వంతెనంత బారున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు, నాకు కాదు. బలిపడివే నువ్వు. బాగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుకున్నావా? నాటకం లేదు ఇంకా లేదు. హలో అనుడు, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అనుడు, వదిలేయండి. ఇతనా? అతనా మేడం? ఇతనే. సారీ సార్. సారీ సార్. అదే స్టేషన్కి రా అనుడు. ఏమిటి అలా నిలబడిపోయావు? రా కారుకు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా కారుకు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సెల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటాడుతో నీకు ఇంకా గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్ది సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టం, వాడి చెల్లె ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోసుకున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండికే బండి చాలా బాగుంది. మరి నేను బాగాలేనా? మీకే, మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీరు టాప్ ప్రెసెంట్ ఇష్టమా? అవును. ఏం లేదు, నడివేసవలో టాప్లెస్ కార్లో పోతూ ఉంటే. ఏముంది, ఉష్ణ శీతలు అన్నారు. అబ్బో, మీ శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటి. మీరు కారు ఆగితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు.